subscribe and press the bell icon on the YouTube app to never miss an update from Shemaroo Kids Telugu. Shemaroo Kids. ఒక రోజు చిర్కదమన్ అనే రాక్షసుడు తన కఠోర తపస్సుతో భగవాన్ శంకరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. మేము నీ తపస్సుకి ప్రసన్నులమయ్యాం సుర్గధామన్, కోరుకో, ఏం వరం కావాలో? మీ దర్శనంతో ధన్యుడినయ్యాను, నాకు వరమునివ్వండి. నేను అజేయుడినవ్వాలని, ఎవరూ నన్ను పరాజయం చేయలేరని. తథాస్తు. నేను అజేయుడినయ్యాను, ఇక నన్నెవ్వరూ ఓడించలేరు. ఇప్పుడు చూస్తాను దేవగణం తప్పించుకుని ఎక్కడికి పోతారు. సింహుని యొక్క ఈ వరంతో దేవలోకము కష్టాల్లో పడింది. సుర్కదామనుడు దేవలోకంలో ఉన్న దేవతను ఓడించి బందీలుగా మార్చేశాడు. ఇంద్రదేవుడు ఎంతో కష్టంతో తన ప్రాణాలతో తప్పించుకుని పారిపోయారు. రాజా, అందరి దేవతలను బందీగా చేసేసాం. కేవలం ఇంద్రదేవుడు ఒక్కడే తప్పించుకున్నాడు. పారిపోయి దక్షిణ భారతదేశ పడవల్లో దాగి ఉన్నాడు. అతన్ని కూడా వెతికి బంధించు. నేను కైలాస పర్వతానికి వెళ్తున్నాను, నా ఇష్ట దైవమైన శంకరుని కలవడానికి. ఎక్కడికి తప్పించుకొని పోతున్నావు వరుణదేవా? ఒకవేళ నువ్వు నీ క్షేమం కోరుకుంటే ఆగిపో, నేను నిన్ను బంధించను. నిజంగా? నువ్వు కూడా మిగిలిన దేవతల్లా బందీగా అవ్వకూడదనుకుంటే నేను చెప్పిన పని చెయ్యి. పన ఏం పని చెయ్యాలి? నా కోపానికి భయపడి ఇంద్రుడు దక్షిణ భారతంలో ఎక్కడో దాగి ఉన్నాడు. దక్షిణ భారత వాసులు వాడికి శరణు ఇచ్చి నాకు నమ్మకం ద్రోహం చేశారు. దీనికి గాను వాడికి శిక్ష పడుతుంది. నువ్వు వాళ్ళకి మేఘాల్ని పంపించడం ఆపేయి. ఒక్క చుక్క నీళ్లు కూడా వాళ్ళకి లభించకూడదు. నీళ్లు లేక సతమతమైతే వాళ్ళు నాకు ఇంద్రుని అప్పగిస్తారు. నేను చెప్పినట్లుగానే నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు కూడా. హై కిడ్స్, హోప్ యు లైక్డ్ ది వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్ వీడియోస్.